సింగరేణి లో పని చేసిన రిటైర్ అయిన మా అన్నలు తమ్ముళ్ళు సింగరేణి లో ఇప్పుడు కూడా పని చేస్తున్న మా తమ్ముళ్ళు మా అన్నలు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఏంది ఈ రోజు పరిస్థితి తెలంగాణ వచ్చినాక ఎన్ని రంగాల్లో మార్పులు వచ్చాయో దానిలో అన్నింటికంటే ఎక్కువ సింగరేణి లో కూడా ఎన్ని మార్పులు వచ్చాయో దయచేసి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు తెలంగాణ కొంగు బంగారం సింగరేణి రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి అక్కడెక్కనో కోల్ ఇండియా ఉంది గానీ ఆ కోల్ ఇండియా కంటే బెటరీన్ కంపెనీ మా సింగరేణి అని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు అది ఒక కంపెనీ కాదు సింగరేణి అంటే తెలంగాణ భాగ్యరేఖ తెలంగాణ జీవనాడి అందుకే సింగరేణి విషయంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు నుంచి పదవి చేపట్టినప్పటి నుంచి చిత్తశుద్ధితో ఉన్నారు ఏ మాట అయితే సింగరేణి కార్మికులకు వాగ్దానాలు ఇచ్చినారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని తూచా తప్పకుండా నిలబెట్టుకున్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ బొగ్గు ఉత్పత్తిలో గాని విద్యుత్ ఉత్పత్తిలో గాని భారతదేశంలోనే అగ్రశ్రేణి కంపెనీగా సింగరేణి వెలుగుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లాంటి సింగరేణిలో పనిచేసే మా కార్మిక సోదరులకు మా నల్ల సూరీళ్లకు మరి నిజంగా కూడా మీరు చేసేదానికి దేశాన్ని రక్షించే మా సైనికులు చేసేదానికి పెద్ద తేడా లేదు ఇద్దరు కూడా ప్రాణం పణంగా పెట్టి మా జీవితాల్లో వెలుగు నింపుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ఈ వేదిక ద్వారా సలాం చెప్తా ఉన్నా మీకోసం ఇప్పటిదాకా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసింది ఉద్యమ సమయంలో మీరు ఆనాడు అగ్ని కణాలై నిప్పురవ్వలై